ఆ రోజుల్లో ఉన్న తెలుగు సినీ పంపిణీ సంస్థల్లో లక్ష్మీ ఫిలిమ్స్ అగ్రగామిగా ఉండేది. ఆ సంస్థ అధినేత కె లింగమూర్తి విజయవాడ నుంచి మద్రాసుకు వస్తున్నారని తెలిస్తే చాలు ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి నిర్మాతలు ఎదురు వెళ్ళేవారు. ఎంతోమంది నిర్మాతలకు దర్శకులకు ప్రోత్సాహ హస్తాన్ని అందించి వారు పైకి ఎదగడానికి సహకరించిన లింగమూర్తి లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా వజ్రాయుధం. వాస్తవం చెప్పాలంటే ఈ ప్రాజెక్టుకు మొదట శ్రీకారం చుట్టిన వ్యక్తి విజయవాడలోని అప్సరా థియేటర్ యజమాని డి కాశీ విశ్వనాథరావు. ఆయన హీరో కృష్ణకు సన్నిహిత మిత్రుడు. అందుకే కృష్ణతో ఒక భారీ చిత్రం తీయాలనే అభిప్రాయంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. కృష్ణ కూడా ప్రోత్సహించి డేట్స్ ఇచ్చారు. కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో అగ్నిపర్వతం చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్లోనే తన సినిమా కూడా ఉండాలని రాఘవేంద్రరావుని సంప్రదించగానే ఆయన కూడా సరేనన్నారు. హిందీ సినిమాలతో శ్రీదేవి బిజీగా ఉన్నప్పటికీ అతి కష్టం మీద ఆమె డేట్స్ సంపాదించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని షూటింగ్కు వెళ్ళాలనుకునే సమయానికి అనుకోని ఓ అవాంతరం ఎదురైంది కాశీ విశ్వనాథరావుకి. అయితే అది ఆర్థికపరమైన ఇబ్బంది కాదు, అయినా చిత్ర నిర్మాణం కొనసాగించలేని పరిస్థితి. ఆ సమయంలో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ పంపిణీ చేసేది. అందుకే రాఘవేంద్రరావు అభ్యర్థనపై లింగమూర్తి ఈ ప్రాజెక్టు టేకప్ చేశారు. నిర్మాత కెఎస్ రామారావుకు చిత్ర నిర్మాణ బాధ్యతలు అప్పగించి ప్రాజెక్టును ముందుకు నడిపించమని చెప్పారు. అలా వజ్రాయుధం చిత్రం మొదలైంది. 1984 నవంబర్ 1న హైదరాబాద్లోని పద్మాలయ స్టూడియోలో వజ్రాయుధం చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా నిర్మాణ రంగంలోకి లక్ష్మీ ఫిల్మ్స్ సంస్థ అడుగు పెడుతున్నందువల్ల చాలా భారీగా ఓపెనింగ్ చేయాలని నిర్ణయించారు. ఫిల్మ్ నగర్ నుంచి పద్మాలయ స్టూడియో వరకు స్వాగత తోరణాలు కట్టారు. సినీ ప్రముఖులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. అయితే అక్టోబర్ 31న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకుల చేతుల్లో హత్యకు గురవడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. కృష్ణ శ్రీదేవి ఇద్దరూ బిజీ ఆర్టిస్టులే. వాళ్ళ డేటు ఒక్కటి కూడా వేస్ట్ అయినా మళ్ళీ దొరకడం చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో కూడా 3 రోజుల పాటు షూటింగ్ను వాయిదా వేశారు. ఇందిరాగాంధీ పార్థివ దేహాన్ని చూడడానికి, రాజీవ్ గాంధీని పరామర్శించడానికి 2 నవంబర్ కృష్ణ ఢిల్లీ వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత అంటే 4 నవంబర్ నిరాడంబరంగా వజ్రాయుధం షూటింగ్ మొదలైంది. అతిథులు ఎవరినీ పిలవకుండానే కృష్ణపై చిత్రీకరించిన షాట్కు శ్రీదేవి, శ్రీదేవిపై చిత్రీకరించిన షాట్కు కృష్ణ క్లాప్ ఇవ్వడం విశేషం. రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వేటూరి రాసిన ఆ బుగ్గ మీద ఎర్ర మొగ్గలేందబ్బా, చల్లకొచ్చి ముంతదాచుడేందబ్బా పాట చిత్రీకరణతో వజ్రాయుధం చిత్రం షూటింగ్ మొదలైంది. కృష్ణ శ్రీదేవి పాల్గొన్న ఈ పాటకు సలీం
నృత్య దర్శకత్వం వహించారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఫిల్మ్ నగర్లో ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న కొండల్లో 3 లక్షల రూపాయల వ్యయంతో ఓ గెస్ట్ హౌస్ సెట్ వేశారు. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రరావుది ప్రత్యేకమైన బాణి, అది ఇతరులు అనుసరించలేనిది. ఈ పాటలో వీణ, వేణువు, మృదంగం, తబల, వయలిన్ వంటి సంగీత వాయిద్యాలు ఉపయోగించి మరింత ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఈ చిత్ర నిర్మాణం దాదాపుగా హైదరాబాదులోనే జరిగింది. కొన్ని కీలక సన్నివేశాలను నెల్లూరులోను సోమశిల ప్రాజెక్టులోను తీశారు. వజ్రాయుధం అంటే దధీచి మహాముని వెన్నుముక. ముందు సినిమాకు టైటిల్ అనుకుని దానికి తగ్గట్టుగా కథ తయారు చేశారు పరుచూరి బ్రదర్స్. టైటిల్ పవర్ఫుల్గా ఉండటంతో కథ కూడా అదే రేంజ్లో ఉండాలని ఆలోచించి తయారు చేశారు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఓపెనింగ్ సీన్ అద్దిరిపోయింది. అయితే సినిమాలో హీరో కృష్ణ పాత్ర కంటే శ్రీదేవి, బేబీ సీత పోషించిన పాత్రలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉందని ఆ రోజుల్లో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసిన భారీ అంచనాలతో విడుదలైన వజ్రాయుధం చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విజయవాడలోని అప్సర, గుంటూరులోని భాస్కర్ డీలక్స్ థియేటర్లలో 35 రోజుల పాటు, నెల్లూరు నర్తకీ థియేటర్లో 27 రోజుల పాటు ప్రతి ఆట హౌస్ఫుల్స్తో ఆడింది.